హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుశీల. ఈరోజు నేను ఈ బ్లౌజ్కి డిజైనర్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. చూడండి, ఇదంటే బ్లౌజ్ పీస్ ఓవరాల్గా చెక్స్ డిజైన్ అయితే వచ్చింది గోల్డ్ కలర్తో. ఈ బ్లౌజ్కి చాలా ఈజీగా మనం శారీకి మ్యాచ్ అయ్యే విధంగా డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టుకోవాలని చూద్దాము. నేను ఇక్కడ లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్కి సెట్ అయ్యే విధంగా క్లాత్ని ఇదొక డబుల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను. బ్లౌజ్ వెడల్పు వచ్చి 10.5 ఇంచ్ పెట్టుకున్నానండి. అలాగే కింది సైడ్ మనము బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా, దానికోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చి 13 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఆ రెండు లైన్స్ని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ లెంత్ వచ్చి 2.5 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చి 5.5 పెట్టేసుకున్నాను. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకుని ఇది ఆర్మ్ రౌండ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ వచ్చి 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ లెంత్, బ్యాక్ నెక్ లెంత్ ఈ విధంగా నార్మల్గా స్క్వేర్ నెక్ డ్రా చేస్తాం కదా, ఆ విధంగా డ్రా చేసేసుకుని ఫస్ట్ అయితే రౌండ్ అయితే చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ డిజైన్ పెట్టడం కోసం ఇంకా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కిందకి మార్కింగ్ అయితే చేసేసుకుని, ఇది కూడా జస్ట్ నార్మల్గా మనం రౌండ్ నెక్ అయితే ఏ విధంగా మార్క్ చేసుకుంటాం ఆ విధంగా అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ డిజైన్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, ఫ్రీ హ్యాండ్తో డిజైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే అయిపోయింది, కట్ చేసేసుకుందామండి. మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే రౌండ్ షేప్ అయితే ఉందిగా, అక్కడ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ట్యాక్స్ అయితే పెట్టుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ డిజైన్ కూడా నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకుని ఇది కూడా సపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం. బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఈ నెక్లో డిజైన్ కట్ చేసుకోవడం కోసం శారీలో ఉన్నటువంటి క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీలో ఒక 5 ఇంచెస్ క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాను, ఆ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఈ డిజైన్ క్లాత్ని కూడా ఇంకా కాస్త ఎక్కువగా క్లాత్ ఉండే విధంగా తీసుకోవాలండి. దానికోసం మనం లైనింగ్ క్లాత్ని తీసేసుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ అయితే పెట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని నేనైతే వీడియోలో ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకుని క్లాత్ని దానిపైన మనం ఈ డిజైన్ అయితే పెట్టుకుని మనకు నెక్ షేప్ నెక్ వైప్ అయితే వస్తుంది కదా, అది ఎగ్జాక్ట్గా అదే లెంత్లో తీసేసుకుని మనకు ఆపోజిట్ సైడ్ బ్లౌజ్కి జాయింట్ వస్తుంది కదా, అటు సైడ్ మాత్రం 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేసుకుని మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకుంటే 2 సైడ్స్ వస్తుంది కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఈ క్లాత్కి సరిగిపోయేంత శారీ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఒకటి సరిపోతుంది కదా, ఇంకోటి మనం ఇంకోటి కట్ చేసేసుకుందాము. ఈ విధంగా చూడండి, ఇక్కడ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కదా, కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాం. బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని మనము ఫస్ట్ నెక్ అయితే కుట్టేసుకోవాలి. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీ, అలాగే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ ఉంటుంది. తామర పువ్వు ఉంటుంది కదా, ఆ షేప్లో వస్తున్న డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా నెక్ మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా నెక్ దగ్గర, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుందామండి. మనకు లైనింగ్ క్లాత్ మెజర్మెంట్ అవుతుంది కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకు లైనింగ్ అనేది లోపలికి తిరిగేసేటప్పుడు నీట్గా అయితే ఫోల్డింగ్ అయితే నీట్గా వస్తుంది. దానికోసం మీద చిన్న కట్స్ పెట్టేసుకుని లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైన నెక్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ అంటారు కదా, ఆ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా చూడండి, మొత్తాన్ని కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నెక్ అయితే కుట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పెట్టేసుకుని కింది సైడ్ కూడా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా దాన్ని. ఇప్పుడు మనం ఇక డిజైన్ చేయడం కోసం శారీలో ఉన్నటువంటి క్లాత్ని 3x3 లెంగ్త్ పీసెస్ స్క్వైర్ పీసెస్ అని కట్ చేసుకున్నానండి. పొడవు 3 ఇంచెస్, వెడల్పు 3 ఇంచెస్ పెట్టేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటున్న, ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసుకుని తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఈ విధంగా డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా మనకు ఎన్ని అవుతాయి మన బ్లౌజ్కి డిజైన్కి సరిపోతుందో అన్ని డిజైన్ ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనం అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా డిజైన్ పెట్టడం కోసం, ఆ క్లాత్ నింపితే ఇప్పుడు రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే క్లాత్ ఎటు సైడ్ రైట్ సైడ్ అనేది మనం సెట్ చేసుకోవాలి చూడండి. ఇది మనకు ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మనకు బ్లౌజ్కి జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీనిపైన ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టుకున్నామంటే మనకు గుర్తుగా ఉంటుందండి, ఇది మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మారకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు నెక్ సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే పెట్టేసుకొని మనం లోపలికి లైనింగ్ తిరిగేసుకోవాలి. టూ పీసెస్ కూడా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి, లేకపోతే మనకు మారిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకుంటే మనకు రౌండ్ అనేది తిరుగుతుందండి. ఇక్కడ నేను పైపింగ్ అనేది పెట్టుకుంటున్నానండి, దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం పెట్టట్లేదు. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే క్వాలిటీ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజెస్ అయితే కుట్టుకుంటాం కదా, అటువంటి క్లాత్ అయితే తీసుకున్నాను కాబట్టి అదే మనకు పైపింగ్ వచ్చే విధంగా నేను ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. జస్ట్ దాని లోపలికి పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుని పైపింగ్ వచ్చే విధంగా కుట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఒకవేళ మీకు లైనింగ్ అయితే క్వాలిటీ లైనింగ్ లేదు అనుకుంటే కనుక నార్మల్గా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా పైపింగ్ అనేది వేసేసుకుంటే మీకు సరిపోతుంది. నేనైతే లైనింగ్ అయితే క్వాలిటీ లైనింగ్ కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తానికి కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం లైనింగ్ అయితే జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకుని మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నామండి, అది కుట్టుకునేటప్పుడు అలాగే ఇక్కడ పైపింగ్ పెట్టేటప్పుడు అయితే ఆ క్లాత్ అయితే వెళ్ళిపోతుంది, దానివల్ల మనకు సరిపోదు. దానికి ఇంకో 1/2 ఇంచ్ క్లాత్ అయితే మనం ఈ విధంగా వదిలేసేసుకోవాలి. ఇంకో పీస్కి అదేవిధంగా రెడీ చేసుకోవాలని నేనైతే రెడీ చేసేసుకున్నాను చూడండి. ఇది కూడా మనం నేనైతే రెడీ చేసుకున్నాను ఈ విధంగా. అప్పుడే చూపించాక డిజైన్ ఆ విధంగా పెట్టేసుకుని కింద ఒక క్లాత్ అయితే పెట్టుకుని దానిపైన ఈ విధంగా పెట్టుకుని కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకు డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని బ్లౌజ్కి మనం జాయింట్ అయితే చేసుకుందాము. ఫస్ట్ బ్లౌజ్ని విధంగా మధ్యకి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, పెటల్ షేప్లో ఉంది కదా, ఆ డిజైన్ని ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనకు మధ్యలోకి జాయింట్ వచ్చే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇక్కడ డిజైన్ అయితే కొంచెం నీట్గా రావాలి అనుకుంటే మీరు క్యాన్వాస్ అనేది తీసుకోవచ్చు అండి. క్యాన్వాస్ తీసుకున్నామంటే మనకు డిజైన్ అయితే ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ శారీ క్లాత్ని వచ్చి క్యాన్వాస్ పైన ఐరన్ చేసుకుని తీసుకున్నారు అంటే మనకు డిజైన్ అయితే చూడడానికి లుక్ కూడా ఇంకా నీట్గా, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు అలా ట్రై చేయాలంటే ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి.
ఈ విధంగా అయితే టూ సైడ్స్గా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఈ డిజైన్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇంకో డిజైన్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసేసుకుని, దీన్ని కూడా ఈ విధంగా మధ్యలో పెట్టేసుకుని కుట్టేసుకోవాలండి. వీడియోలో జాయింట్ చేస్తున్నాం కదా, ఇదే విధంగా ఇటు సైడ్ కూడా మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా దారాలు అయితే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఉంది కదా, ఆ దారాలు మొత్తాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను నేను. బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి, మనం జాయిన్ చేసిన క్లాత్తో ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మనకు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి, ఎటువంటి గచ్చపిచ్చాన్ లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ దగ్గర ఇంకా డిజైన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మనం ఈ విధంగా దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకొని కుట్టేసుకుందామండి. నెక్ ఎగ్జాక్ట్గా నెక్ దగ్గర పెట్టకుండా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకుని ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. మనం దీనిపైన గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకునేటప్పుడు మనకు పైపింగ్ వచ్చే విధంగా చూసుకొని మనం కుట్టుకుంటే మనకు చూడడానికి లుక్ నీట్గా ఉంటుంది. డిజైన్ కదా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. దానికోసం నేను మా నెక్ మొత్తాన్ని కూడా ఈ డిజైన్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకుంటున్నానండి నెక్కు. మీకు టైలరింగ్ ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే ట్విట్టర్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేశారంటే నేను మీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ బ్లౌజెసే కాదు, జెంట్స్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది కానీ మీకు ఎటువంటి టైలరింగ్ డౌట్స్ ఉన్నా సరే నాకు అక్కడ కాంటాక్ట్ అయ్యారంటే మీకు డౌట్స్కి అయితే క్లారిఫై ఇస్తాను. ఈ విధంగా చూడండి మొత్తం కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అనేది పెట్టుకుని కుట్టుకోవాలి. మనకు పైపింగ్ వచ్చే విధంగా నెక్ దగ్గర చూసుకుని మనం ఈ గోల్డ్ కలర్ లేస్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇక చూడండి పైపింగ్ అయితే వస్తుంది, ఇక్కడ కనబడట్లేదు. మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది మనకు పైపింగ్ అనేది వస్తుంది. అక్కడే పైపింగ్ పెట్టిన విధంగా లుక్ అయితే చూడడానికి పైపింగ్ పెట్టిన లుక్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలండి. ఇది కుట్టుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి నేనైతే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ టక్స్ అయితే వేసుకుంటున్నానండి. టూ సైడ్స్ కూడా మనం టక్స్ అయితే వేసుకోవాలి కదా, అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికోసం ఈ విధంగా బ్యాక్ టక్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి డిజైన్ అయితే మా ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ మనం గోల్డ్ కలర్ పూసలు కుట్టుకుంటే సరిపోతుందండి, మనకు డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు కూడా కుట్టుకుంటున్నాను ఎంబింగ్ నీడిల్ తీసేసుకుని. దాంతో ఈ విధంగా కింది సైడ్ నుంచి పెట్టుకుని ఒక పూస అనేది దాంట్లో యాడ్ చేసేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. కింది వైపు లాక్ చేసుకోవాలండి. మీరు అలానే క్లాత్ దారం అనేది కట్ చేయకుండా ఇంకొక దానికి కూడా ఇదే ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకో సైడ్ కూడా అదేవిధంగా కుట్టేస్తున్నాను. ఈ విధంగా కుట్టుకోవచ్చు. అలా మీకు నచ్చలేదు అనుకుంటే ఒక్కో డిజైన్కి ఒక్కో దగ్గర దారం అనేది నాట్ వేసేసుకొని కట్ చేసుకొని తర్వాత ఇంకో దగ్గర అలా కూడా కుట్టుకోవచ్చు.
మీకు ఎటు ఏ విధంగా కుడితే మీకు ఈజీగా ఉంటుందో ఆ విధంగా అయితే కుట్టేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలండి. అలాగే ఇక్కడ మధ్యలో కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో ఫ్లవర్ షేప్లో వచ్చింది కదా, అక్కడ కూడా కుట్టేసుకోవాలండి. చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంటుందండి డిజైన్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.